బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల నియమితులైనటువంటి సుధాకర్ బ్రాహ్మణుడేనా అని ప్రశ్నిస్తున్నా. బ్రాహ్మణ యొక్క విలువలు నీకు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఏదో కొత్తగా వచ్చాడు బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఏదో ఎలగబెడతాడు అనుకున్నాం. గతంలో అనేటువంటి ఆయన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ఈ 2 సంవత్సరాలు ఏం పొడసలేకపోతుందో, ఈయన వచ్చే పెద్ద పొడుస్తాడు అనుకుంటే ఈయన ఒకేసారి ఏం పొడిచాడు, మొత్తం బ్రాహ్మణులందరికీ వెన్నుపోటు పడిచాడు. బ్రాహ్మణ యొక్క కార్పొరేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి చేర్చడానికి ఆ రోజు రాష్ట్రంలోని బ్రాహ్మణులంతా చాలా కష్టపడ్డారు. బ్రాహ్మణ పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించి అనేక సార్లు సీఎంఓ కార్యాలయానికి తిరిగి ఆ రోజు 8/12/2014 జీవో ఎంఎస్ నెంబర్ 11 ప్రకారం ఆ రోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి బ్రాహ్మణ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్కి బదిలీ చేయడం జరిగింది. అప్పటి నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ సొంత భవనం నిర్మించుకొని ఈ రాష్ట్రంలో ఎవరికీ లేని కార్పొరేషన్ యొక్క మంచి అద్భుతమైన బిల్డింగ్ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్మించడం జరిగింది. అట్లాగే ఈ దేశంలో ఎవరికీ లేనటువంటి కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుల యొక్క మీద ప్రేమతో ఆత్మీయతతో అభిమానంతో గౌరవంతో బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు కావాలి అనే ఉద్దేశంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఈ ప్రపంచ దేశంలోనే మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. కానీ నువ్వేం చేస్తున్నావు ఈరోజు, మీ పార్టీ ఏం చేస్తుంది, సిగ్గుమానం లేదా మీకు? బ్రాహ్మణ కార్పొరేషన్ మరలా తీసుకెళ్లి బీసీ కార్పొరేషన్ బదిలీ చేస్తావా? బదిలీ చేసి ఈరోజు గెజెట్ విడుదల చేస్తారా మీరు? ఈరోజు 23/9/2021 తేదీనాడు మీరు గెజెట్ రాజపత్రాన్ని విడుదల చేస్తున్నారు. సిగ్గు ఉందా నీకు? ఎవరిని అడిగావు? బ్రాహ్మణులు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు నువ్వు? ఏ బ్రాహ్మణుని అడిగి ఈరోజు బీసీ కార్పొరేషన్కు బదిలీ చేయడం జరిగింది ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్? ఖబర్దార్ మిస్టర్ సుధాకర్ చెప్తున్నా. ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ అన్యాయం జరిగితే సహించే ప్రసక్తి ఎక్కడ కూడా లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ మరలా ఎండోమెంట్ కు దేవాదాయ ధర్మాత శాఖ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఎండోమెంట్ ధర్మాదాయ శాఖ బదిలీ చేయకపోతే నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవు. ఒక్క వైజాగ్ పరిమితమైతో వైజాగ్ లో బీసీ కార్పొరేషన్ పెద్ద కార్యాలయం ఉద్దేశంతో నీ కార్యకలాపాలు నీ స్థావరం వైజాగ్ అనే ఉద్దేశంతో వైజాగ్ లోంచి నీ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ బలి చేస్తావా? బ్రాహ్మణులందరినీ బలి చేస్తావా? గుర్తుపెట్టుకో, నీ యొక్క బ్రాహ్మణుల యొక్క శాపం నీకు తల్లి తిరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నిన్ను రాళ్లతో కొడతారని తెలియజేసుకుంటున్నా.